అందరికి నమస్కారం ఇగో మీ ముందుకి ఒక మంచి చుట్టాన్ని అనుకుంటే మాత్రం వదిలిపెట్టనే వదిలిపెట్టడు ఇక మా చుట్టం ఆయన ఆయన పేరు వినయ్ బాబు ఇక చూడు సినిమాలు చూస్తే మస్తు వస్తాయి కొన్ని సినిమాలు అయితే ఇక ముచ్చట్లేదు అన్ని అనుకుందాం పర్రి చెప్పానా ఎక్కడి నుంచి వచ్చినో ఏం కథ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందనా కరీంనగర్ డిస్టిక్ హుస్నాబాద్ హుస్నాబాద్ మండలం అక్కడ కొండాపూర్ విలేజ్ కొండాపూర్ విలేజ్ అక్కడ నుండి వచ్చిన అక్కడ నుండి వచ్చిన సినిమా ఫీల్డ్ లో టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ లో హీరోగా ప్రేమ్ అంటే మాదే ప్రేమ్ అంటే మాదే ఇనుర్రి హీరోగా ప్రేమ్ అంటే మాదే మీరు ఇట్లా యూట్యూబ్ లో సర్చ్ చేయొచ్చు వస్తుంది తర్వాత విలన్ గా చేసిన సమ్మక్క సారక మహత్యం తర్వాత వేగం ఆ తర్వాత కొన్ని సినిమాలు క్యారెక్టర్లు చేసిన డైరెక్టర్ అసలు ఊర్ నుంచి రాగానేగా సినిమాలు హీరోలు డైరెక్టర్ ఇవేనేనా అరే రాంగ్ నే ఎందుకు అవుతారు అట్లా అంత ఈజీ కదా రాంగ్ నే అవడానికి అంత ఈజీ ఏం కాదు ఇక్కడ మార్గం అంతకముందు ఏం చేసటి ఊరు వీ ఊర్ నుంచి వచ్చాंका అంతకముందు ఏం చేశామంటే చదువుకున్నా చదువైపోయిన తర్వాత సినిమాలు అంటే ఇష్టం ఉండి అట్లా సినిమా తోవ వటినా ఆ ఎంతవరకు చదివినా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాక సినిమాలకు వచ్చిన ఎక్కువ ముందుకు వెళ్ళలే ఇంటర్మీడియట్ కంప్లీట్ అక్కడికి వచ్చేసినా తిరిగినా చేసినా మళ్ళీ మళ్ళీపోయినా వచ్చినా నా తిప్పలు నిన్ బయట ఫస్ట్ హీరో అయినా తర్వాత ఇప్పుడు డైరెక్టర్ గా మూడు సినిమాలు చేసిన సినిమాలు మూడు సినిమాలు నాలుగు ఒక సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు మూడు సినిమాలు శ్రీమతి బంగారం సుందరాంగుడు సుందరాంగుడు సీతారామపురంలో ఇప్పుడు హిట్ రిలీజ్ చేసిన ఇంకొక సినిమా రిలీజ్ ప్లస్ ఇంకొకటి ప్రాసెస్ అమ్మా నాన్న ఏం చేస్తారన్న వ్యవసాయం ఇద్దరు వ్యవసాయం వ్యవసాయం ఇట్లా సినిమాలు చేస్తున్నావు అట్లా ఇట్లా అంటే అనకపోతుండేనా నిన్ను ఎందుకన్నారు ఇంట్లో సినిమాలు అంటే వాళ్ళకి అసలే తెలియదు సినిమాలు అంటుకుంటారా బరిగలు పట్టి కొడతారు వాళ్ళు జితేంద్రయుడు సినిమా అంటాడు హైదరాబాద్ పోతాడు వస్తాడు పోతాడు అన్నీ జరిగినాయి జరిగినా కూడా ఇక మనది అది ఒక రకంగా సినిమాలు ఎక్కువ చూడడం మూలాన ఆ సినిమా మీద ఒక ఒక రకమైన ప్రేమతోని మనం యాక్టర్ అవ్వాలి లేకుంటే డైరెక్టర్ అవ్వాలి ఆ పిచ్చితో వచ్చినాం ఇక్కడ ఇప్పుడైతే మెచ్చుకుంటారు కదా ఏ నా కొడుకు డైరెక్టర్ కొడుకు ప్రొడ్యూసర్ అని ఇప్పుడు అంటే వాళ్ళ హ్యాపీ అయితే ఉంది ఆనందం డెఫినెట్ గా మా మంచి సినిమాలు చేసి మొన్న సీతారాంపురంలో రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ వచ్చింది సినిమా అంటే అందరూ చాలా మంది చూసిన ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు నాకు ఇక్కడెక్కడ నుంచి ఫోన్లు వచ్చినాయి గ్రాండ్ రిలీజ్ చేసిన అందరికి ఆ సినిమా అరే మావాడు ఇంత మంచి సినిమా చేసిండ అంటే థియేటర్లో చూసుకున్న తర్వాత వాళ్ళు చూసి మా ఫ్రెండ్స్ అందరు మా ఫ్రెండ్స్ చుట్టాలు అందరు సినిమా చూసిన వాళ్ళు చూసారు భలే ఉందే సినిమా అని వాళ్ళకు వాళ్ళే ఇంత బాగా తీసినా అని బాగా అసలు మనం ఏంటో అనేది వాళ్ళకు ఆ సినిమా చూసిన తర్వాత అంత ముందు చేసినా కానీ ఆ ఏదో చూద్దాం లే అన్నట్టు ఉన్నది కానీ మొన్న సీతారాంపురం ఎక్కువ పేరు వచ్చి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఫీల్ భలే చేసిన ముందు చెయ్యి అని ఇప్పుడు ఫస్ట్ సినిమా హీరోగానే ప్రేమంటే మాది శ్రీమతి బంగారు రాజీవ్ కన్కాలా వేణుమాధవ్ ఇప్పుడు హీరోగా చేసిన క్యారెక్టర్ ఉంది కదా గనిలా మీ క్యారెక్టర్ ఏంది

నాకు ఒక సినిమా ఫీల్డ్ లో ఉన్నోడు మనోడు హీరోయిన్ అని పెద్ద పేరు వచ్చింది ఎందుకంటే అప్పుడు టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ కదా అప్పుడు ఎక్కువ ఈ సోషల్ మీడియా లేదు టీవీలో కూడా కూడా అంతగానే థియేటర్ కి వెళ్ళి చూసేది ఎవరైనా ఆ సినిమా ఎట్లా ఉండని ఇప్పుడు ప్లాపులు లు హిట్లు కానీ అప్పుడు ప్లాప్ సినిమా అయినా కూడా ఒకసారి గ్యారెంటీ చూసేవాళ్ళు అట్లా నా సినిమాను ఒక్కొక్క సెంటర్ లో యాభై రోజులు అరవై రోజులు ఆడింది మన ఏరియా పాటలు అద్భుతంగా ఉంటాయి అక్కడ మంచి పేరు వచ్చింది ప్రతి ఒక్కరు గుర్తుపడతారు నాకు యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గుర్తుపట్టి గుర్తింపు ప్రేమంట సినిమాతోనే మనకు ఆ గౌరవం మరి హీరోగా చేసి ఒప్పుకున్నావు ఇంకో సినిమాలా అంటే ఈరోజు చేసిన తర్వాత కూడా ఇక్కడ ఇండస్ట్రీలో సర్వ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వెనకాల పెట్టుబడిదారులు కానీ బలం ఉండాలి దమ్ ఉండాలి ధైర్యం ఉండాలి నాకు ఎవరూ లేరు నేనే దమ్ము నేనే ధైర్యం నేనే అని అది చేసేది కాబట్టి ఈ హీరోగా మళ్ళీ ఎవరు పెట్టుకోలేదు ఎందుకని ఒక సినిమాలో అంటే అదే డైరెక్టర్ మళ్ళీ ప్రేమ మా తీసిన డైరెక్టరే సమ్మక్క సారక్ మహత్యం తీసినప్పుడు అది నా అండర్ కంట్రోల్ లో జరిగింది ప్రొడక్షన్ అంత సినిమా టోటల్ సినిమా అంతా నేనే చేపించిన కరీంనగర్ డిస్టిక్ లో అప్పుడు విలన్ గా ఈ హీరోకి పోటా పోటీ అంటే మనం కొంచెం ఉన్నాం అప్పుడు బాగా గట్టిగా ఉన్నాం కదా హీరో చేసినప్పుడు విలన్ ఉండాలి ఆ క్యారెక్టర్ అట్లా విలన్ దాంట్లో మనమే చేయడం జరిగింది మరి హీరోగా చేసినావు విలన్ గా చేసినావు మరి డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు ఇది కరెక్ట్ గా వచ్చాను వేసిన ఇప్పుడు అయితే నేను సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన కాబట్టి వ్యవసాయ కుటుంబంలో వచ్చినా కాబట్టి అంటే మన వ్యవసాయ కుటుంబంలో వచ్చినా మనకి ప్రాబ్లం లేదు కానీ సినిమా ఫీల్డ్లో సర్వ్ అవ్వాలనుకుంటే కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెం బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఉండాలి అప్పుడు కూడా అంటే నాకు ఎవరు లేరు ముందుకు ఎవరు పర్చేంజ్ చేయరు క్యారెక్టర్లు రావు నేను సినిమా రెండు సినిమాలు అయిపోయినాయి తిరుగుతున్నా 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 ఎవరు కూడా వేషాలు ఇస్తలేరు నాకు బాగా స్ట్రగుల్స్ పడ్డా అరే ఇన్ని రోజులు ఈ వేషాలు ఇచ్చి అయింది మనం హీరోగా చేసినాం విలన్గా చేసినాం సమకసారగా సారకం మంచి పేరు వచ్చింది హిట్ అయింది సినిమా మంచి ప్రేమతేజకి ఈక్వెల్ట్ ఉంటే ఫేస్ అప్ ఉన్నది అది ఎంత మంచి ఎవరు ఇస్తలేరు కదా ఎట్లా అని స్ట్రగుల్స్ పడుతూ అట్లా కాదు నాకు మొదటి నుంచి కూడా డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే అట్లా కాదు అంతకుముందు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసిన ఇంకా చెప్పలే మర్చిపోయినా ఫిలిం ఇన్స్టిట్యూట్ మధు ఫిల్మ్ ఇన్స్టూట్ చేసి మీరు చెన్నై వెళ్ళిపోయి అక్కడ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మేము అక్కడ కూడా ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నా అయితే నాకు కొంచెం పట్టున్నది తెలుగు సాహిత్యం మీద పట్టున్నది కథలు రాసే పట్టున్నది డైలాగ్స్ రాసే పట్టున్నది పాటలు రాసే పట్టున్నది ఈ ఈ సినిమాల మీద అవగాహన ఉన్నది మళ్ళీ డైరెక్షన్ ఏంటి అనేది కూడా నాకు తెలుసు అప్పుడు కూడా కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా నేను ఒక ఇది చిన్న ఇదే డైరెక్టర్ దగ్గర కూడా డైరెక్టర్ డైరెక్టర్గా చేసిన అంటే తెలిసిపోయింది ఇప్పుడు నేను ఇంత స్ట్రగుల్స్ పడడం కన్నా నేనే డైరెక్టర్ అయితే ఇంకా అనుకున్నావా నేను డైరెక్టర్ అయితే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు పెట్టుబడి పెట్టే ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఎంకరేజ్ చేసేవాళ్ళు అప్పుడు నేను డైరెక్టర్ అయితే నేను ఇంత కష్టపడుతున్న క్యారెక్టర్ల కోసం కదా నేను ఒక పది మందికి అవకాశం ఇస్తాగా అవును కదా నా ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ అరే నువ్వు సినిమా ఫిల్మ్ ఉన్న నాకు ఒకటి అవకాశం నాకే లేదు ఇస్తారా ఇస్తారనేది అప్పుడు ఇప్పుడు నేనే డైరెక్టర్ అయినా చేయొచ్చు ప్లస్ నేను డైరెక్టర్ గానే కరెక్ట్ కరెక్ట్ ఏమో నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా చేద్దాము ఈ టైం వేస్ట్ ఎందుకని అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా దానికి కూడా ఒక సందర్భం చెప్పాలని ముందు అయ్యే నేను డైరెక్టర్ అవ్వడానికి ముందు నా సినిమాలకు అస్టెంట్గా చేసిన ఒక అబ్బాయిని డైరెక్టర్ గా అవకాశం ఇచ్చి మా ఫ్రెండ్స్ ద్వారా ఒక సినిమాకు పెట్టుబడి పెట్టించి సినిమా చేసిన ఒక సినిమా పేరు చెప్ప నేను డైరెక్టర్ పేరు చెప్పా అయితే అక్కడ నాకు చాలా ఇన్సల్ట్ జరిగింది డైరెక్ట్ నేను ప్రొడ్యూసర్ లో తీసుకొచ్చిన నేను ఇంటికి డైరెక్టర్ని చేసిన వాడు ప్రొడ్యూసర్లతో ఒక్కటైపోయి వాళ్ళు వాళ్ళు నా మీద చిన్న చూపు చిలుకన చూసి ఈ ఆర్టిస్ట్ కదా అని అది చేసి నన్ను మామూలుగా ఇన్సల్ట్ చేయలే సాది స్టూడియోలో కోట శ్రీనివాసరావు వాళ్ళంతా షూటింగ్ షూటింగ్ జరుగుతున్న అది నల్ల విలం క్యారెక్టర్ చేసిన నేను ఆ సినిమాలో అది రిలీజ్ అవ్వాలి అది కాదు అని రిలీజ్ అవ్వాలి అయితే విలం క్యారెక్టర్ చేసిన నేను క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఉన్నదని పిలిచారు పిలిచిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ఆ సినిమాకు వన్ ఆఫ్ ద పార్ట్నరు నన్ను ఒక విధమైన చులకన ఇంటర్ ఇన్సల్ట్ చేసి నువ్వు ఏంట్రో బాబు నేను తీసుకొచ్చిన నేను నేను తయారు చేసిన నన్ను ఇన్సల్ట్ చేసిన నువ్వేటెక్కేటి నీ తోపేటి నీ సినిమా ఏంటి నీ సినిమా రిలీజ్ కాక ముందు నేను సినిమా డైరెక్షన్ చేసి ఆర్టిస్ట్లతో డైరెక్షన్ చేసి చూపిస్తా దట్ ఈస్ వినయ్ బాబు శబాస్ అనిపించకపోతే నా పేరే వినయ్ బాబు గారు ఛాలెంజ్ చేసిన వెరీ గుడ్ వెడ్ ఛాలెంజ్ చేసినా నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసాడు కాదు నువ్వే తోక సినిమా నీ సినిమా రిలీజ్ కాకుండా నేను చేస్తా పది మందికి అవకాశం ఇస్తా మంచి మార్కెట్ ఉన్న ఆర్టిస్ట్లతో చేస్తా చూడు నువ్వు అని అక్కడ ఛాలెంజ్ అది ఒక విధమైన ఛాలెంజ్ నాకు నా లోపల పాయింట్ అన్న మాటిచ్చిన అక్కడి నుంచి ప్యాకప్ అని చెప్పేసి వచ్చేసిన వచ్చేసి ఆలోచించుకోనరే నీ అమ్మని అన్నాను కరెక్టే డైరెక్టర్ అంటే ఇప్పటికిప్పుడు కథ చేసుకోవాలి ప్రొడ్యూసర్ ఏంటి ఇది ఏంది ఏంటి అదే ఊరికే వస్తారా మళ్ళీ మనం ఏది పొంగనాలు కొట్టినట్టే కదా పొంగనాలు ఇది అని కొంచెం ఆలోచించి మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్ చాలా గ్రేట్ వెల్ మిస్టర్స్ ఉంటారు ఏదన్నా చిన్నగా అంటే మనకు మేము ఉన్నామనేది అరే ఇట్లా అనుకున్న ఒక సినిమా మనమే చేద్దామన్నా ఇది అనుకున్నా అంటే అరే అట్లయితే ఎందుకు చేద్దాం కథ రైడ్ చేసుకోను చేద్దామంటే అప్పుడు ఒక భార్యాభర్తల అనుబంధం అంటే ఎలా ఉన్నది అనేది ఒక మంచి సెంటిమెంట్తో భార్య అంటే ఇలా ఉండాలి భర్త అంటే ఇలా ఉంటాయి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అది ఊరికే అది ఆల్తఫా సినిమా కాదు టైం పాస్ తీసిన సినిమా కాదు బ్రహ్మాండమైన కథ తయారు చేసుకుని ఆ కథని దీనికి ఎవరైతే బాగుండని మార్కెట్లో ఉన్న వాళ్ళందే పెడతా నేను అతనితోని మార్కెట్ లో ఉన్న హీరోనే పెడతాను అని అప్పుడు రిషి మంచి ఫామ్ లో ఉన్నారు రిషి రాజీవ్ కనకాల ఈ ఫిల్మ్ చేసి ఆపోజిట్ గా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ రాజీవ్ కనకాల హీరో క్యారెక్టర్ రిషి వేణువాదవ్ హేమ అందరు పెద్ద పెద్ద వాళ్ళని పెట్టి సినిమా స్టార్ట్ చేసిన వెరీ గుడ్ మా ఫ్రెండ్స్ చేసినా పూర్తి చేసినా రిలీజ్ చేసిన ఇప్పుడు నాతో ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఇంతవరకు అలా సినిమా రిలీజ్ అవ్వాలి ఇప్పుడు మూడు సినిమాలు చేసి రిలీజ్ చేసిన డైరెక్టర్ గా ఇంతవరకు రిలీజ్ అవ్వాలి అంటే ఒక పట్టుదల అనేది మనిషికి ఎంత అనేది మన దగ్గర డబ్బు ఉండకపోవచ్చు లేకపోతే ఏమీ లేకపోవచ్చు ఒక ధైర్యము మనకు ఒక పట్టుదల ఒక కాన్ఫిడెంట్ అనేది ఒకటి ఉంటే ఎప్పటికైనా ముందుకెళ్తాం అది చాలా గొప్ప విషయం మనం డబ్బులున్నా కూడా ధైర్యం లేనోడు ఏం చేయలేడు కాబట్టి నేను అనుకున్నప్పుడు ఏదైనా కూడా మనం సాధించాలంటే ముందు ధైర్యపడద్దు మనం ఏంటనేది పట్టుదల ఉండాలి చూద్దాం నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు జీవితం ఏం చిన్నది ఏడెప్పుడు ఏమైతే తెలియదు మనం ఉన్న రోజు మనం ఏమనుకున్నా చేయాలి అంతే అంతే అట్లా పెట్టుకొని డైరెక్టర్గా మారినా అయినా కూడా అయితే మరి గీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ దాకా వచ్చినావు నువ్వు కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తావని నిన్న అంటే కొత్త కొత్త వాళ్ళకే ఇస్తావా లేకపోతే పాత వాళ్ళకి కూడా అంటే పెద్ద వాళ్ళని పెట్టి గిట్ల సినిమా తీయాలి అనుకుంటున్నావా అట్ల ఏం లేదు అయితే నేను కొత్త ప్రతి సినిమాలో కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తా అంటే నేను పెద్ద మెయిన్ క్యారెక్టర్లు మార్కెట్ ఉన్న వాళ్ళను ఒక ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్ట్లో పెడతా మన తెలంగాణ నుంచి కొంతమంది ఆర్టిస్టులు అవుతామని తిరుగుతూ ఉంటారు కదా నిజంగా సార్ ఈ మాట అయితే నిజమన్న ఈ ఎట్లా అంటే బుక్కులు పట్టుకొని నా కాడ గీ కథలు ఉన్నాయి ఆ కథలు ఉన్నాయి నా దగ్గర ఇంత పెద్ద స్టోరీ ఉంది అని పట్టుకొని తిరిగేటోళ్ళు అయితే రోడ్ల మీద మస్తుమంది కదా పాప వాళ్ళు ఒకసారి గడపడాలి క్యారెక్టర్ కావాలి ఎట్లా తిరిగే వాళ్ళు ఉంటారు అవునవును అయితే నాకు చాలా మంది నేను ట్రై చేసిన బాధ నాకు తెలుసు ఆర్టిస్ట్ అవకాశం అంటే అంత ఈజీ కాదు అది కంపెనీలు తిరగాలి ఎవడో నువ్వు ఇట్ల కోట్లు మనం అనుకుంటావు ఒకడు కొత్తోడొచ్చి హిట్ కొట్టినట్టు అరేడియో వాడు మొన్న వచ్చిన వానికి ఎంత ఈజీగా అయిపోయింది మీరు కాలేదంటారు కానీ ఎంత కథ ఉంటుంది తెరమైన చూసి సక్సెస్ అయింది మాత్రమే చూస్తాడు ఒకడు అంటాడు మీ మధ్యలో ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ అనగా కూడా ఆనగాని ఒకడు ఏం అంటే కట్టుబట్టలతో పోయి వంద కోట్లు సంపాదించిండు వినయ్ బాబు నువ్వేం సంపాదించినవు నువ్వేం చేసినావు నువ్వు పెద్ద ముర్త అరే వంద కోట్లు పట్టుకొచ్చిన కూడా జీరో అయిపోయినోడు ఉన్నారు ఇక్కడ సినిమా అంటే ఈజీ కాదు ఏమి లేని వచ్చి వంద కోట్లు సంపాదించాడు సంపాదించవచ్చు ఏమి వచ్చినోడు కూడా జీరో అయిపోతాడు ఉంటాడు సినిమా అనేది అంత ఈజీ కాదు అట్లా నువ్వు గేల్ చేయకు దాన్ని ఒప్పుకో ఇక్కడ ఉండే బాధలు ఇక్కడ ఉన్నాడు వాడు ఉదాహరణ చెప్తావు వాడు వెనకాల ఉన్న బాధ నీకు తెలుసా తెరవైనా గడవాడు సక్సెస్ అయిందే చెప్తావు కానీ వాడు ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలియదు అంత ఈజీ కాదు ఇక్కడ నేను చాలా స్ట్రగుల్స్ పడ్డా చాలా స్టడీ చేసిన అట్లే వాళ్ళు మాట్లాడడానికి ఈజీయే అది ప్రాక్టికల్ చేయాలంటే ఈజీ కాదు నువ్వు రా మరి వంద కోట్లో అంటున్నావు కదా నువ్వు నువ్వు వచ్చి ట్రై చేయి ఏమో ట్రై చేసి సక్సెస్ అయిన వినయ్ బాబు కాలేదు అంటే నేను ఒప్పుకుంటా నేను గాలి వచ్చింది అనుకుంటా దాన్ని బాధ అంటే ఇక్కడ ట్రై చేస్తే తెలుస్తుంది ఒక సినిమా చేస్తే ఇటువంటి అన్నీ నేను బాగా చూసినా అనడానికి ఎవడైనా అనొచ్చు ఏ నువ్వెంత నేనెంత అని అంత కాదు ఇక్కడ ప్రాక్టికల్ గా సక్సెస్ అయినవడం అనేది చాలా ఉంటుంది ఆయనకాల అట్లా నేను ఆర్టిస్ట్ గా స్ట్రగుల్స్ తిరిగినప్పుడు అవకాశం కోసం ఎంత స్ట్రగుల్ ఉన్నా వాళ్ళు ఒకసారి నా దగ్గరికి వచ్చి సార్ నేను ఆర్టిస్ట్ సార్ నాకు వేషం అయినప్పుడు నాకు అయితే గుర్తొస్తుంది అవును కరెక్ట్ గుర్తొస్తుంది గుర్తొచ్చి అరే పోనీ లేదన్న వేషం ఉందా మా అరే స్క్రిప్ట్ లేవన్న వేషం ఉందా మా కోడైరెక్టర్ ఉండే అవును సార్ ఈయన పెట్టుకో అట్లా కొంత కొన్ని క్యారెక్టర్లు మాత్రం ఇస్తాను మెయిన్ కాకుండా ఎందుకంటే మెయిన్ అనేది బిజినెస్ ఆర్టిస్టులు ఆర్టిస్టులు మెయిన్ మన సినిమాకు బిజినెస్ వీళ్ళ వీళ్ళు ఈ క్యారెక్టర్ ఎవరు చేసినా దాని వీళ్ళ మనకు నష్టం లేదు కష్టం లేదు వాళ్ళకు ఒక్కొక్క క్యారెక్టర్ చేసినా ఒప్పుకుంటారు అట్లా ఎంకరేజ్ చేయడానికి మాత్రమే కొత్త ఇండస్ట్రీలా నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారని చెప్తున్నావు మరి నిన్ను ఎక తోసేటోళ్ళు అంటే తొక్కలా చూసేటరకు ఇప్పుడు చెప్పిన కదా మనం మనమంటే గిట్టన వాళ్ళ అనడానికన్నా ఈ గిట్టన వాళ్ళకు మనకు ఎలాంటి లావాదేవీలు ఉండయి వాళ్ళకు మనకు ఎలాంటి పగలుండలు గెట్టు గెట్టు పంచాయతీ ఉండదు భూమి పంచాయతీ ఉండదు అరే వినయ్ బాబు డైరెక్టర్ అయిపోయిండే మన కాల ముందు మొన్న దాకా కోసం ఆ ఉదాహరణ చెప్తున్నా ఊళ్ళకైనప్పుడు మన అందరితో ఉంటాం కదా అరే మన ముందు గోటీలా మొన్నదాకా లేకపోతే మనం ఏమో మనకు అందరం కలిసి ఇప్పుడు పోదుకొడతా అట్లా కొంతమంది ఏంటంటే వాళ్ళకు పుట్టుకతో ఈర్ష్య స్వభావాలు అంటే ఒకరు ఎదుటోని మేలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి ఈర్ష స్వభావాలే తప్ప అది అక్కడోళ్లే ఒక మాటలని ఏదో నేను చేయలేని పని ఆడు చేసిండనో అటువంటి వాళ్ళు తప్ప నాకు వేరే తొక్కే వాళ్ళు ఎవరు లేరు అందరు ఎంకరేజ్ చేసే వాళ్ళు నేను చాలా మంది అవి ఆలం పట్టించుకో ఎందుకంటే అంత ఎవడైనా రాయడం ఈజీ దాన్ని చేయడం అది అలాంటి వాళ్ళం గట్టి వాళ్ళం పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం అవే ఇప్పుడు ఎదుగుతున్నా కొట్టి పొదిగు ఉండాలన్నట్టు ఏదో మనకు ఒక సందర్భంలో ఏనుగు పోతే కుక్కలు వరుకుతాయి కుక్కలు వరుకుత ఏం పట్టించుకుంటుంది అన్నట్టుగా పెద్దవాళ్ళ ఇచ్చాడు మనం ఎదిగినామని కాదు అట్లా అలాంటి వాళ్ళు మనం ఎదుగుతున్నప్పుడు చాలా మంది రాళ్ళు వేయాలని బద్రం చేయాలని వీడెట్లని మనం ఏదో పా ఏ ఎప్పుడెప్పుడో పా పా తగేదాన్ని చిన్న మిస్టేక్ ఆ మిస్టేక్ని కూడా తీసి ఏదో వేలు పెట్టి చూపుతారు అవునవును ఇట్టుంటాయి అనమాట అటు అవన్నీ తట్టుకొని ముందుకెళ్ళాలి ఇక్కడ ఎవరిని ఎవరు తొక్కేరు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళే ఉన్నారు అట్లా అన్న మరి నువ్వు ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసినావు కదా అసలు ఎట్లా అనుకొని తీసినవా లేకపోతే ఆ స్టోరీని అనుకొని తీసినావా దానికి ఎంత ఖర్చు అయింది దానికి ఎంతమంది నీకు సపోర్ట్ చేసి అంటే నేను ఫస్ట్ సినిమా ఒక హీరో చేసిన అయిపోయింది ఒక డైరెక్టర్గా ఫస్ట్ సినిమా చేస్తే ఒక క్యాచ్ టైటిల్ ఉండాలి ఒక శుభప్రదంగా ఉండాలి మనం లైఫ్ లో ఎప్పటికైనా కూడా ఒక పేరు చెప్పుకునేది ఈ పలానా సినిమా ఎవరు అంటే వినయవాదా అందుకని నేను ఏం అంటే ఏదో యూ సినిమా లవ్ సినిమా అనకుండా శ్రీమతి బంగారం శ్రీమతి బంగారం అంటే ఎవరైనా దాన్ని ఇష్టపడతారు అది ప్రతి ఎవరి భార్య వాళ్ళు ఇష్టపడతారు బంగారం అని పిలుచుకుంటారు అంత అందమైన ఒక శుభప్రదమైన టైటిల్ అనుకొని దానికాల భార్యాభర్తల మధ్య అనుబంధం ఏంది మా బర్యవర్త మధ్యల గ్యాప్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చే ఒడుడుకులేంది మిస్అండర్‌స్టాండింగ్ వల్ల జరిగేటి ఇవన్నీ పరిణామాలు ఉంటాయి అటువంటి కథను చక్కని సందేశాత్మకంగా ఒక మెసేజ్ ఇచ్చే సినిమా శుభప్రదంగా దియాలం తీసినది మంచి పేరు వచ్చింది అప్పుడు అది సెకండ్ సినిమా సుందరాంగుడు ఈ గ్యా సినిమా చూస్తే అయితే నవ్వనో లవర్ ఉండరు ఈ గా గా సినిమా ముచట్టలైంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా గా అవును అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఫ్యామిలీ సినిమా తీసినాం నేనేమి అంటున్నాను అంటే అందులో హీరోయిన్ అయితే సూనికి సూపర్ గా ఉంది అవును దేవు అందంగా ఉంది దేవకన్య లెక్కు ఉంది ఇంకా హీరోయిన్ ది ఉన్నాడు అంటే నేను ఇప్పుడు ఒక్కొక్క కథ ఒక్కొక్క డిఫరెంట్ ఇది తీసిన ముసలో తీయకుండా ఈస్ కామెడీగా ట్రై చేద్దామని అది ఫుల్ ఎంత్ కామెడీ ఆ సినిమాలో హీరోనే డీ గ్రేడు అవును సుందర కూడా అన్నగాడు కాదు వాస్తవం చెప్పి టైల్స్ సబ్ టైటిల్ ఉంటుంది కానీ సబ్ టైటిల్ తీసుకున్న వాళ్ళు అదేంటంటే ఆ కథాపరంగా హీరో అట్లాగే ఉండాలి నేను వాస్తవానికి దానికి ఫస్ట్ అల్లర్ నరేష్ చెప్పిన కథ అల్లర్ నరేష్ చెప్పిన సంపూర్ణేష్ బాబు చెప్పినా సరే వర్కౌట్ అవ్వలే ప్రొడ్యూసర్స్ అలవాటు తర్వాత ఈ కృష్ణ సాయికి ఈయన కొంచెం వాళ్ళ పోలికల దగ్గర ఉన్నాడు సంపూర్ణేష్ దగ్గర ఉన్నాడు బాడీ ఫిట్ అయింది అది తీసిన కథ అది మంచి నాకు బాగా ఇష్టమైన కథ నేను చాలా బా ఇప్పటికీ శ్రీమద్ బంగారం ఒక విధంగా అయితే దీన్ని ఇంకా ఇంకో విధంగా ఇష్టపడతాయి ఎందుకంటే ఇది కామెడీ భలే ఉంటుంది అతని బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా చేసి అందరు చూస్తే అక్కడ యాక్టర్ అన్నబడ్ వాస్తవం సినిమా చూస్తే ఇది చూస్తేనే అనమాట ఆయన చెప్పి డైలాగ్ చూసి అవుతారు అది అయినా పక్కపాటు అంతా దేవకన్యా ఇదే ఎట్లా ఉంటది కానీ కథక అది యాక్ట్ అది చాలా బాగుంటది అది మౌర్యాన్ని చేసింది ఒక సినిమాలో అది వర్షం సాంగ్ చేసిన నిజంగా దేవుకటి లాగా చేసినా వాటికి ముగ్గురు అమ్మాయిలు సినిమాలు ఓకే మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా దాంట్లో బాగా మాజిక్ మ్యాజిక్ సందేశం ఓలీ ఓ జస్ట్ చూసామే అంతే జస్ట్ చూసి నల్పోవాలి దాని తప్పు పట్టదు ఒప్ప పట్టదు అంతే అది అదే ఇక తర్వాత బాగా హిట్ అయిన మూవీ సీతారామపురంలో ఇగ మూవీ గురించి ముచ్చట్లు ఏం చెప్దామనుకుంటున్నావు అదే ఇది చేస్తున్న టైంలోనే మా ప్రొడ్యూసర్ గౌడు నాకు అంటే కొంచెం మంచి ఫ్రెండ్ అంటే ఫ్యా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా దగ్గర మాకు కొంచెం కమ్యూనిటీ పరంగా కూడా కొంచెం బాగా దగ్గరగా అట్లా ఫీ ఫీల్ అనమాట ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కమ్యూనిటీగా కూడా రేం అన్న మన ఒక ఫ్యామిలీ లాగా అట్లా ఆయన సినిమా తీసే ఉద్దేశం ఉన్నప్పుడు చేద్దామన్నా అంటే వేరే హీరోలో పెట్టనుకుంటే ఇది లవ్ స్టోరీ రాసుకున్నప్పటికి నేను అంటే నేను పక్క తెలంగాణ ఒక స్లాంగ్లో ఒక లవ్ స్టోరీ రాద్దాం పల్లెటూరు లాంగ్వేజ్ ఎలా ఉంటుంది పల్లెటూరులో పిల్లలు ప్రేమించుకునే మాటలు ఎలా ఉంటాయి అట్లా ఉంటుంది సినిమా కూడా అన్నప్పుడు ఆయన సరే అన్న అంటే వాళ్ళ అబ్బాయి కొంచెం దాని క్యాప్ట్గా సరిపోయిండు ఆ అబ్బాయిని తీసుకొచ్చి మా అబ్బాయిని వాళ్ళ ఇద్దరు టైఅప్ చేసి బాగా అబ్బాయిని తయారు చేసి ఆ పిల్లగాన్ని జిమ్కి పంపించి ఇటు పంపించి బాగా తయారు చేసి చేసినాము పిల్లగాడు కూడా బాగా చేసిండు అలా హీరోయిన్ కూడా మంచి అందమైన అమ్మాయిని టైటిల్ అందమైనల్ సీతారామపురం అనే గ్రామంలో జరిగిన ఒక లవ్ స్టోరీ సుమన్ గారు సూర్య గారు అమిత్ తివారి విలన్ పెట్టి సినిమా నిజంగా ఒక డైరెక్టర్ గా ఒక ప్రమోట్ చేసిన సినిమా నాకు ఇప్పుడు చాలా బాగుంది సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ సీన్ బాగలేదు అని ప్రతి సీన్ ఎంజాయ్ చేసారు ప్రతి సీన్ ఎవ్రీ సీన్ ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేశారు ఏమో సినిమాలు ఎక్కడ కనబడతలేదు అన్ని ప్లేస్ బాగా చేసింది లాస్ట్ ఆ నందిని అమ్మాయి కొత్త బలే అసలు మామూలుగా ఇచ్చేయాలి అమ్మాయి కూడా బాగా సినిమా మంచి వచ్చింది ఎంతో మందికి టాలెంట్ ఉంది సార్ చూపించుకోవడానికి అంటే వాళ్ళు ఆ టాలెంట్ ని చూపించుకోవడానికి సరైన ప్లాట్ఫామ్స్ దొరకట్లేవు వాళ్ళకి అదే అదే అంటే ప్లాట్ఫామ్ దొరకట్లేదంటే ఇక్కడ కాంపిటీషన్ అయింది అవును ఎవరిది వాళ్ళే ప్రయత్నం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటదంటే నేను పలాన దగ్గర పోయినా నాకు ఛాన్స్ లేదు పలాన దగ్గర పోయినా ఇవన్నీ అనడం కన్నా నీవు నీకు నువ్వే ప్రమోట్ చేసుకోవాలి నీకు నువ్వే రెడీ చేసుకోవాలి పది సార్లు తిరగాలి ప్రూవ్ చేసుకుంటేనే ఇక్కడ అవుతుంది ఊరికే ఎవరి మీద మనం బుద్దడం లేదు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఇప్పుడు నేను సినిమా చేస్తున్నా ఉదాహరణ నువ్వు నాకు పరిచయము నేను కాదని కోరుకు అట్లా అట్లా కొన్ని ఉంటాయి కొంతమంది ఫ్రెండ్షిప్లో కొంతమంది అట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా వచ్చి సిన్సియర్గా ట్రై చేసి వాళ్ళు చేసుకుంటే ఎన్నడో ఒకనాడు లైఫ్ అనేది ఉంటుంది డెఫినెట్గా అది కరెక్ట్గా సిన్సియర్గా ట్రై చేయాలి అచ్చి రేపు వెళ్ళిపోయి ఓవర్ నైట్ కావాలంటే ఎవడు కాదు కాదు కాబట్టి అది కంపల్సరీ చేసుకోవాలి కానీ మస్తు కష్టాలు పడాలి కదా ఒక సినిమా తీయాలంటే అంటే కష్టాలు పడాలంటే దీనికి సినిమా తీయడం కష్టం కాదు నా దృష్టిలో

డైరెక్టర్ అనే తోడే ఇరవై నాలుగు శాఖలను కంట్రోల్ చేయాలి కొత్త ప్రొడ్యూసర్ అయితే పాత ప్రొడ్యూసర్లతో డైరెక్టర్కి ఇబ్బంది ఉండదు ఎప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీనికి నరకమే అంతే వాళ్ళు చెప్తా అర్థం కాదు వీళ్ళు చేద్దాం అంటే చేయనీయరు పక్క ముందు గెలుపుతారు ఫస్ట్ వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ అన్న మనం చేద్దామన్నా అంటే ఓకే అంటారు మన మాట ఏంటో ఒక్క రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు షూటింగ్ అయినాక ఇక వస్తారు ఇట్లా కూడా వస్తాడు అవకాశం కోసం వాడ కూడా వస్తాడు ఫ్రీగా ఉండతాడు ఎవడొచ్చినా కూడా వాడు గోకేదంతా వాన అవకాశం కోసమే ఫ్రీగా ఉన్నాడే బిజీగా ఉన్నారు రాడు కదా వాటి పనికి వెళ్ళిపోతాడుగా వచ్చి ఏం చేస్తారు ఈ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ ను రకరకాల రాళ్ళు వేసుకుంటూ మాటలు వేసుకుంటూ చెడగొడతారు చాలా వరకు అట్లా సగం సినిమాలకు ఎక్కువ ఆగిపోయినాయి మధ్యలో షూటింగ్ ఆగిపోయినాయి పోస్ట్ ప్రొడక్షన్ ఆగిపోయినాయి రిలీజ్ మూవ్మెంట్లు ఆగిపోయినాయి వందల సినిమాలు చెప్తా ఆ సినిమాలు ఇవన్నిటిని తట్టుకుని సినిమా రిలీజ్ చేయాలంటే ఈ డైరెక్టర్ కు వీడికి నరకం ఇక్కన కనబడుతుంది డెఫినెట్ గా అందుకోసం కొత్త ప్రొడ్యూసర్లు వచ్చిందంటే ఈ పాత ఇక్కడ ఉన్న ఈ గ్యాంగ్లు ఎక్కువ చెప్పుడు మాటలు ఇప్పుడు ఎట్లుంటది అంటే చెల్లె తెలంగాణ చెల్లె అని చెప్తున్నా నేను విషం అనేది శరీరం తొందరగా పనిచేస్తాయి అవును అమృతం అనేది మెడిసిన్ అనేది అమృతం అనేది మెల్లగా అవును చెడు మాటలు వెంటనే ఎక్కుతాయి అవును మంచి మాటలు వెంటనే అవును నువ్వు ఎంత గొప్ప నువ్వు శ్రీరామచంద్రుడిగా లేకపోతే సత్య హరిచంద్రుడిగా నీ మాట వినడు చెడు చెప్పిన వింటాడు అయితే వాళ్ళ మామతో నేను పుట్టు పొడి వాడు తిట్టినట్టు నీ కోపం రాదా తిట్టిన తర్వాత విషయం కోపత లేదా నువ్వు బాగా చేసినట్టే ఓకే అన్న ఇంత ఏ ఆడెవరు తిట్టినట్టు ఇదే తేడా కాబట్టి ఎప్పుడైనా చెడు అనేది తొందరగా ప్రభావితం చేస్తుంది చెడిపోవడానికి మాత్రమే మంచి అనేది నిదానంగా చేస్తుంది బై పైకి తీసుకెళ్లడానికి మనిషిని అభివృద్ధి చేయడానికి ఇవి రెండు తెలుసుకోవాలి ప్రతి మనిషి చెడు అనేదాన్ని వాడు ఎందుకు చెప్తున్నాడు ఏంటి వీడు చెడు చెప్పేది వీడు చెప్పేది నిజమా ఇన్ని రోజులు ఇటు వేయండు ఇప్పుడే చెందుకు గెలుకుతున్నాడు మమ్మల్లా అనేది మనిషి తెలుసు ఒక మనిషి ఏ పని అయినా కానీ సినిమా కానీ కాదు నువ్వు సినిమా కానివ్వండి ఇంకా వేరే ఇతర ఇతర రంగాలు కానీ ఒక్కసారి ఒక పని చేసే ముందు నువ్వు ఆలోచించి కమిట్ అయితే అది చివరి పూర్తి అయ్యేంత వరకు విఘ్నం లేకుండా చేసుకున్నాడు నిజమైన విజయవంతుడు విజయం సాధిస్తాడు నువ్వు మధ్యలో మాటలు పట్టుకుని వెళ్ళిపోతే అన్ని డిస్టర్బ్ అవుతాయి ఈ తెలంగాణలో ఎక్కువ ఉన్నది వ్యాపారం మైండ్ ఉండదు అందుకని అంట ప్రతి విషయము నీవు చేసే విషయం తెలిసి ఉండాలి అది చేయడానికి తెలివి ఉండాలి అంతకు మించి దాన్ని పూర్తి చేయడానికి తెగింపు ఉండాలి అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు మన దగ్గర ఫస్ట్ వస్తారు అరే తీసుకొచ్చిన వాడేవాడు వీడిని ఏదైనా తప్పు మాట వీడిని అడుగుదాం కదా వాడిని అడగడు పక్క ఉన్న మాట్లాడింటాడు దానివల్ల ఎవరు చెడిపోతాడు వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు మళ్ళీ ఎవడు ఉన్నాడు ఇంకా చెప్పేసిన ఇలా మన తెలంగాణ వాళ్ళు పెట్టుబడిదారులు ముందుకొచ్చి చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని ఆగిపోయినాయి ఎట్లున్నాయి చాలా వరకు ఎట్లా అట్లా అద్దు ఒక డైరెక్టర్ అడిగినప్పుడు ఫస్ట్ రా మాట్లాడుకోచ్చేయి సక్సెస్ అవుతూ ఆ డైరెక్టర్ చెప్పింది విను వాడు బిజినెస్ చేస్తాడు అని తెలివి అనుకున్న తెలివి ప్రకారం వాడు బిజినెస్ చేస్తాడు టాలెంట్ తో నీకు నీకు పది రూపాయలు స్టార్ట్ చేస్తాడు సినిమాలో లాస్ట్ కారు తో చేసుకుంటే ఇక ఇన్ని కష్టాలు ఉంటాయి నువ్వు ఇందాకన్నా కష్టాలు ఏమని కాదు అదే పాత వచ్చింది వచ్చిందనుకో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్కి అన్నీ తెలుసు కాబట్టి అది ఏమి ఉండదు డైరెక్టర్ నా కథ చెప్పిందా చేసిందా ఓకే ఆయనకి ఏం ఆయన రెమ్యునేషన్ ఇచ్చిందా మొత్తం అతనే దగ్గర అన్ని చూసుకుంటారు ఫ్రీ ప్రొడక్షన్ చేసుకుంటారు డైరెక్టర్ డైరెక్టర్ ఈజీగా చేసుకుంటారు హ్యాపీగా నాకు బాబు ప్రమోషన్ చెప్పుకుంటారు సినిమాని బాగా దితారు కొత్త పాతొక మంచి క్వశ్చన్ చెప్పు జీవితం అంటే బాగా డబ్బు ఉంటే నేనా లేకపోతే పూరి గుడ్సలుండి కూడా ఉన్నది నేను చెప్తా చక్కని ఉదాహరణ చెప్తా మనిషికి ఆశ ఉండాలి ఉండాలి ఆశ లేకపోతే నువ్వు లైఫ్ లేదు నువ్వు బతక ముందుకెళ్ళవు ఇది చేయాలని ఆశ ఉంటేనే చేస్తావు కానీ అత్యాశ ఉండదు కరెక్ట్ ఇది అన్ని నాకే కావాలని అత్యాశ ఉండదు ఆశ తప్పలేదు ఆశ ఉంటే నువ్వు ముందుకెళ్తావు కానీ అత్యాశ ఉంటే అది ఇది పోతుంది అది పోతుంది పోతుంది సో ఉన్న దాంట్లో తృప్తి పడుతూ ఓ కోటల మేడలు కావాలి కోటల మేడలలో ఉన్నాడు కూడా డిప్రెషన్ లో ఉన్నాడు తిండి చక్కగా తినడు రకరకాల రోగాలు వస్తాయో వాని ప్రాబ్లమ్స్ వానికి అసలు ఏం లేని పూరి కూర్చోడే గడక గంజలు తిని కూడా హైగా పడుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటి కూడా ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఈఎమ్మ హైదరాబాద్ వాతావరణం ఎంద్రపోయి ఒక రెండు రోజులు ఊళ్ళు ఉండొద్దాం మొన్న నేను పండుగ పదిహేను రోజులు ఆ వాతావరణం అట్లా మనకు తృప్తి అనేది ఉండాలి మనిషి ఫస్ట్ నువ్వు ఎక్కువ ఆశ లేకుండా తృప్తి ఉంటే ఏదైనా కూడా సుఖంగానే ఉంటుంది నువ్వు గుడి గుడిసెలు ఉండు లేకపోతే బిల్డింగ్లు ఉండు మనిషికి తృప్తి లేకుంటే జీవితం ఉండదు మనిషి కావాలి బతకడానికి లగ్జరీకి డబ్బులు కావాలని అత్యాసద్దు అవునంతే నువ్వు చేసిన దాంట్లో నీకు వచ్చిందా వేసినవా ఎంతవరకు వెళ్ళినావా అంతవరకు వెళ్ళు నీతో ఇంకా బాగా డెవలప్ అయినావా పది మందికి ఉపయోగపడుకుంటూ ముందుకెళ్ళు సంతోషంగా ఉంటావు ఇంకా అంత నాకే కావాలంటే పెరుగుతుంది తృప్తి ఉండదు నిద్రే పోతుంది ఇది చెప్పింది కరెక్ట్ కదా కరెక్ట్ ఇది అన్న మరి నీ దృష్టిలా డబ్బు గొప్పదా డబ్బు గొప్పదా మనుషుల మనస్తత్వం గొప్పదా అంటే నేను ఒక్క మాట చెప్తాను వేరే అనుకోదు డబ్బు గొప్పదా మనస్తత్వం గొప్పదా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డబ్బే గొప్పది కరెక్ట్ ఈ పరిస్థితి ఎందుకంటే నువ్వు ప్రతి పని చేయాలన్నా డబ్బు కావాలి అవును కంపల్సరీ డబ్బు లేని వారు డబ్బుకు కొనరా కరెక్ట్ ధనం మూలం విధం జగత్ జగత్ అదే ప్రతిదీ కూడా డబ్బులే నడవదు అలానే డబ్బుతో మనస్సులను మనస్తత్వాలను ప్రేమను కొనలేము డబ్బుతో పాటు నీకు ఎంతో కొంత మానవత్వం ఉండాలి మనసు ఉండాలి హృదయం ఉండాలి చెలించే హృదయం ఉండాలి పలా నోళ్ళు నావాళ్లే అందరూ వాళ్ళే అనే ఒక తత్వం ఉంటే అతని జీవితం హ్యాపీగా ఉంటుంది డబ్బు ఉండాలి అది ఉండాలి డబ్బు ఉంటే నువ్వు అన్నిటి అంటే అవకాశం ఉంటుంది నువ్వు ఏ పని చేయాలంటే పది మందికి సాయం చేయాలంటే డబ్బుడు నీ చెప్తావు కదా అట్లా ఇది కరెక్ట్ సమాధానం నేను చెప్పి నువ్వు ఒకవేళ డబ్బు ఎక్కువ వాల్యూ ఇస్తావా లేకపోతే మంచిగా మనతోటి హ్యాపీగా ఉండి మనతోటి సంతోషంగా ఉండి మనసులో ఏది పెట్టుకోకుండా మనతోటి మాట్లాడేటోళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తావా నువ్వు ఎట్లా అడుగుతున్నావు అంటే వాల్యూ ఇస్తా డబ్బు ఇస్తే మనకి ఇస్తా చెప్పు డబ్బుకు ఎప్పుడు కూడా వ్యాల్యూ ఇం డబ్బుకు వాల్యువే గౌరవమే డబ్బు లేదు లేదు కాకపోతే ఇప్పుడు నీ దగ్గర పది కోట్లున్నాయి నీకు నాకు సంబంధం లేదు నీకు వ్యాల్యూ ఇస్తే నాకేమంది అదే అంటున్నాను నేను కూడా నీకు వాల్యూ ఇస్తే నాకేమవుతుంది చెప్పు నీకు నాకు అనుబంధం ఉన్నప్పుడు నగర డబ్బు ఉన్నప్పుడు నా దగ్గర లేనప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకుని నన్ను హెల్ప్ చేస్తా అంటే అదొక పద్ధతి నాకు డబ్బు ఉంటే డబ్బు ఉంటే నాకేంటి నేను సంపాదిస్తే పది మందికి ఉపయోగపడతాను కానీ నేను డబ్బు ఉన్నోళ్ళకు మాత్రమే వాళ్ళకి గౌరవించాలి అట్లా ఉండదు వాళ్ళ మనస్తత్వాలు మన టాలెంట్ ఉన్న నమ్మారా మన మనల్ని గుర్తించారా మనతో చేయించుకున్నారా మన గౌరవించారా మన టాలెంట్ బయట తీసి మనకు ఉపయోగపడరాయితీ ఆ డబ్బున్నోడు లైఫ్ ఇచ్చిన ఇక్కడ కానీ ఇక్కడ డబ్బు ఉంటే నాకేంటి నెక్స్ట్ నువ్వేదో పెద్ద సినిమా పెద్ద ఎత్తున సినిమా తీయాలని అనుకుంటున్నావంట ఆ సినిమా గురించి ఏమైనా చెప్తావా కొంచెం ఇప్పుడు ఎట్లుంటుంది అంటే నేను ఇందాక కొత్త ప్రొడ్యూసర్లతో చేసా ఇక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది నాకు కొత్త ప్రొడ్యూసర్లతో ఏమవుతుందంటే వచ్చేటప్పుడు నేను ఏదో డ్రీమ్ ఈ సినిమాని ఇలా చేద్దాం అలా చేద్దాం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని వస్తా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత నాన్న రకాల ఇబ్బందులు పెట్టి వాని మాట నమ్మి వీని మాట నమ్మి సినిమాకు నేను పూర్తి చేయడానికి నా తలపానం తోకొచ్చి అది ఇప్పుడు వినయ్ బాబు సినిమా ఆగిపోయిందిరో అనుకుంటా నేతే మామూలు విషయం కాదు నేను చేసి రిలీజ్ అది నేనే నాకెందుకు రిలాక్స్ అతను ప్రొడ్యూస్ చేసుకుంటాడు నాకేంటి రిలాక్స్ అంటే సినిమాలు రిలీజ్ కావు సినిమాలు ఆగిపోతాయి నేను ఎంత పడి చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ పడ్డా కాబట్టి నేను ఒక స్ట్రాండర్డ్కి వెళ్దామని ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను నీకు కొత్త ప్రొడ్యూసర్లకు వాళ్ళకు సినిమాది ఇద్దామని అంటారు నేను ఒక రెండు కోట్లు చెప్పినానుకో కోటి ఉన్నారు చెప్పినాను కోటిన్నర ప్రిపేర్ అయి రావాలి కోటిన్నర పక్కా పెట్టాలి పెట్టినప్పుడే మన ప్లాన్ అవుతుంది వాళ్ళు వస్తారు కొన్ని రోజులు పెడతారు యాభై లక్షలు పెట్టి నేను రెండు కోట్లు పెట్టినని చెప్తారు కోటి రూపాయలు పెట్టి ఐదు కోట్లు పెట్టినని చెప్తారు ఏమంటావు ఆ సినిమా అయింది యాభై అరవై లక్షలు నువ్వు పెట్టింది మూడున్నర కోట్లు అని చెప్పినావు ఆ మూడున్నర కోట్లు మునిగినాయి అంటావు అంటే నువ్వు సరైన పబ్లిసిటీ చేయకుండా సరైన ప్లానింగ్ లేకుండా నీ దారిలో మునిగినవి పెట్టింది అరవై లక్షలు మూడు కోట్లు అని చెప్పుకుంటే ఎవరి బదలాం చేస్తున్నావు ఇండస్ట్రీ బదలాం చేస్తున్నావా లేదా ఎవరు నమ్మాలి అదంతా పెట్టావు నాకు తెలుసు తీసిన అవును నేను రోజు షూటింగ్ తెలుసు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళతో నేను వర్క్ చేయదలుచుకోలేదు ఫస్ట్ ఈసారి చేస్తే ప్రొఫెషన్ గా పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ పర్ఫెక్ట్ పెట్టుబడుదారు పర్ఫెక్ట్ గా ఉండే వాళ్ళతో మాత్రమే చేస్తాను ఇప్పుడు చేసే సినిమా మీరు అన్నట్టుగా ఆషమాస సినిమా కాదు పెద్దదే పెద్ద సినిమా ఒక దమ్మున్న ప్రాజెక్టు ఆ సినిమా చేస్తే ఎలా ఉంటదంటే అప్కమింగ్ హీరో చేస్తే స్టార్ అయితాడు ఒక కమింగ్ హీరో చేస్తే ఒక నాలుగు సినిమాలు చేసి అయితే ఇప్పుడు తెలిసి తెలిసిందని హీరో కనుక అది చేస్తే ఒక స్టార్ అయిపోతాడు స్టార్ అయిపోతాడు ఒక స్టార్ హీరో చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది ఆ లెవెల్ ఉంటుంది సబ్జెక్టు యాక్షన్ రొమాన్స్ సబ్జెక్టు లవ్ అన్ని ఒక లాస్ట్ క్లైమాక్స్ అంత పెద్దగా చేసినది త్వరలో నేను దాన్ని అనౌన్స్మెంట్ చేస్తా ఒక మంచి ప్రొడ్యూసర్ నేను నేను ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్ అది కొంచెం పెద్ద ప్రాజెక్టు పెద్ద హీరోని అనుకుంటున్నా డెఫినెట్ అది ఒక మైల్ రాయ అవుతుంది నాకు తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఇంక ఇప్పుడు ఎందుకంటే ఈ బాధ ఈ సీతారామపురం వరకు చాలా అనిపించింది నాకు ఇంకా వద్దు ఇంకా మనం చేస్తే పర్ఫెక్ట్ చేస్తాం వాళ్ళతో వద్దు అనిపిస్తుంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం కానీ అర్థం చేసుకుని ప్రొడ్యూస్ వద్దు అంటారు ఎందుకంటే వాళ్ళతో చాలా ప్రాబ్లం రిలీజ్ దాకా ప్రాబ్లం అట్లా కాదు ఇప్పుడు వాళ్ళు మహానుభావులు మైత్రి మూవీస్ వాళ్ళు అయితే సితారెటర్ అయితే గీతా అయితే దిల్ రాజు అయితే వాళ్ళు వాళ్ళు ఎంత పెద్ద అందరు వాళ్ళే హిట్లు ఇస్తున్నారు అంటే ఏంటి వాళ్ళు ఒక వ్యాపారం చేస్తున్నారు సినిమాను సినిమా లాగా సినిమా చేసిన తర్వాత దాన్ని ఎట్లా వ్యాపారం చేయాలి ఏం చేయాలి ఎట్లా ప్రమోట్ చేయాలి వాళ్ళు తెలుసు అప్పుడు డైరెక్టర్ ఎంత ఈజీ అవుతుంది ఇప్పుడు నేను ఎంత కష్టపడి కొత్త ప్రొడ్యూసర్తో చేసి ఆయన లాస్ట్కి మధ్యలో గిట్ట చేసి చేతులు ఎత్తేస్తే నేను చేసిన కష్టం బాయ్ నా టాలెంట్ బాయ్ నువ్వు డబ్బులు పెట్టి వేస్ట్ అయిపోయాయి దేనికి గమన్న సినిమా అవును కరెక్ట్ కదా సినిమా అంటే ఒక క్రియేషన్ ఓ డైరెక్టర్ రాత్రిపూలు కలగగానే రాసుకుంటారు స్క్రిప్ట్ మరి అదంతా నీళ్ళలో కూర్చున్నట్టు కదా అవును కరెక్ట్ జాగ్రత్తగా చెప్తా జాగ్రత్తగా ఈ సారి పెద్ద చేయాలి పెద్ద రెడీ చేసుకున్నాను థ్యాంక్ యూ అన్నా నువ్వు వచ్చి ఇంత సమయం నాకు ఇచ్చి నీ అంటే నీ జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్పినావు నాకైతే మంచిగా అనిపిస్తుంది నీతో ఇంటర్వ్యూ మళ్ళీ సారి కూడా తీసుకుంటా సినిమా హిట్ అయ్యాక డెఫినెట్ గా థ్యాంక్ యూ నన్ను మీ చారాలకు పిలిచి నా లోపలి ఆవేదన నా మనసులో ఉన్న భావాలు మీరు నేను నాకు తెలియపరచుకున్నందుకు మళ్ళీ నేను నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తా మంచి విజయవంతంగా మళ్ళీ చేసుకుందాం మీ అందరి ఆదర అభిమానాలు నాకు ఉండాలని అన్న థ్యాంక్ యూ సో మచ్